అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. సో దాంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం మీద వారు సమాధానం చెప్తూ, ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగం మీద సమాధానం చెప్పినట్టు అనిపించలేదు. ఆ మొత్తం ప్రసంగంలో కూడా ఆయన మొత్తం ఒక రాజకీయ పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టే కనపడింది. సో దాంట్లో ఆయన పంతాలు, ఆయన స్వరూపము, ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి అనేది కూడా ఆయన అందులో చెప్పాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో సమైక్య పాలకులు ఉంటే ఏ విధంగా పరిపాలించే వాళ్ళో, ఆ విధమైనటువంటి ఆలోచనలు, ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు నిన్న అసెంబ్లీ వేదికగా మనం వినాల్సి వచ్చింది. ఆయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి నిన్న బాగా వైరల్ అయింది. అది ఏమన్నారంటే, నాకు ఏ అవకాశం వచ్చినా, రేవంత్ రెడ్డికి ఏ అవకాశం వచ్చినా, టీడీపీకి ఏ అవకాశం వచ్చినా, మొదటి మార్పు నేను తెలంగాణ చిహ్నంలోనే మారుస్తా అన్నాడు. అంటే తెలంగాణ చిహ్నంలోనే మారుస్తా అని చెప్పినటువంటి వీడియో కూడా నిన్న బాగా వైరల్ అయింది. సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలను మొత్తము మార్పు మార్పు అని చెప్పేసి, నేను కేసీఆర్ కంటే అద్భుతంగా పాలిస్తా, కేసీఆర్ ఇచ్చిన దానికంటే అద్భుతంగా ఇస్తా అని చెప్పేసి ప్రజలను బురుడి కొట్టించి, అధికారంలోకి వచ్చినాక పేర్లు మార్చడు, చిహ్నాలు మార్చడు, తెలంగాణ తల్లిని మార్చడు, ఈ టీ నెంబర్లేంది, టీజీ టీఎస్ ఉంటే టీజీ మార్చడు, ఇట్లాంటి కార్యక్రమే జరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఆ ఆరు గ్యారంటీలు, ఆ ఆరు గ్యారంటీలలో ఉన్నటువంటి 16 హామీలు ఎక్కడ కూడా అమలవుతున్నాయి, అమలు చేసేటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకు కనపడటం లేదు. అసలు నిన్నటి సభ చూసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కురచ బుద్ధికి అదొక బెస్ట్ స్పీచ్గా నిలిచిపోయింది. ఒక గంట సేపు మాట్లాడండు, దాని గురించి కూడా మనం కూలంకషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక దాంతోపాటు ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబి మీద వీళ్ళు అవలంబిస్తున్నటువంటి వైఖరి కావచ్చు, దానివల్ల తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది, ఏ విధంగా తెలంగాణ ఎడారి కాబోతోంది, మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఏ విధంగా ఇబ్బంది పడబోతోంది అని చెప్పేసి మనము ఇప్పటికే నిన్న ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. వి ప్రకాష్ గారిది ఇంటర్వ్యూ చేసినాం. సో అది గంట 20 నిమిషాల సేపు ఉన్నది. సో మ్యాక్సిమం అది అందరూ చూడండి మిత్రులారా. ఎందుకు అంటే మన నల్గొండ ప్రాంతం కావచ్చు, పాలమూరు ప్రాంతం కావచ్చు, ఖమ్మంలో సగం పాటు కావచ్చు, రంగారెడ్డి 94% కావచ్చు, హైదరాబాదు మొత్తం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి పోతాయి. పోయినాక ఎక్కడ కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. తాగునీళ్ళు తాగాలంటే కూడా మోడీ స్విచ్ వేయాలి మనకు. మన ఇంటికి ఇవాళ మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ ప్రతి ఇంటి నల్లలో నీళ్లు రావాలంటే కూడా మోడీకి నచ్చితే వస్తాయి, లేకపోతే రావు. అలాంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, వారి ప్రభుత్వం తీసుకున్నది. 9.5-10 సంవత్సరాల పాటు ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా గత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు, వాళ్లకు ఎట్టి పరిస్థితులు కూడా లొంగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కేసులు ఉన్నాయి, ఓటుకు నోటు కేసులు ఉన్నాయి, ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆ కేసు ఉన్నది. సో కాబట్టి ఎక్కడ నన్ను అరెస్ట్ చేసి బొక్కలో పెడతారో, ఎక్కడ నాకు మళ్ళా చిప్పకూడు పెడతారో అనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు తెలంగాణ హక్కులను, తెలంగాణ నీళ్లను మనం దేనికోసమైతే కొట్లాడినామో, నీళ్లు, నిధులు, నియామకాలు, మన పోరాటం 60 ఏళ్ల పోరాటం అంతా ఈ మూడింటి మీద జరిగింది. ఆ మూడింటిని 60 ఏళ్ళు కొట్లాడి మనం సాధించుకుంటే 60 రోజులల్లో దాన్ని దారదత్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఫస్ట్ అయితే నిన్న ఇంకొక ప్రధానమైనటువంటి అంశం అంటే పివి నరసింహారావుకి, మన తెలంగాణ టీవీ పివి నరసింహారావుకి కూడా భారతరత్న రావడం జరిగింది. నిజంగా తెలంగాణ వాడికి, ఒక తెలుగు వాడికి ఒక బహుభాషా కోవిదుడు అని చెప్పేసి ఆయనకు పేరు. దాదాపు 18 భాషలు అనర్గళంగా ఆయన మాట్లాడగలడు, వినగలడు, అర్థం చేసుకోగలడు, దాన్ని సమాధానం చెప్పగలడు. అలాంటి వ్యక్తి, ఎన్నో సంస్కరణలు ఇవాళ ఈ దేశం నిలబడింది అంటే ఆర్థికంగా ఆయన చేసినటువంటి కొన్ని సంస్కరణల వల్ల ఇవాళ దేశము ఆర్థికంగా కావచ్చు ఈ విధంగా ప్రపంచం ముందు నిలబడింది ఆయన వల్ల. ఆయనకు భారతరత్న ఇచ్చారు. ఇది నిజంగా ప్రతి తెలుగువాడు, ప్రతి తెలంగాణ వాడు గర్వించదగ్గటువంటి విషయం. రైట్గా కొన్ని ప్రధానమైనటువంటి వార్తలు చూద్దాం.